విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీజీఐ ఎన్వీ రమణకు తేనేటి విందు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. సీజీఐ ఎన్వీ రమణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు. సీఎం జగన్, మంత్రులు హాజరయ్యారు. అంతకుముందు నోవాటెల్ హోటల్లో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను కలిశారు సీఎం జగన్. హై టీ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీజీఐ ఎన్వీ రమణకు తేనేటి విందు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. సీజీఐ ఎన్వీ రమణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు. సీఎం జగన్, మంత్రులు హాజరయ్యారు. అంతకుముందు నోవాటెల్ హోటల్లో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను కలిశారు సీఎం జగన్. హై టీ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీజీఐ ఎన్వీ రమణకు తేనేటి విందు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. సీజీఐ ఎన్వీ రమణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు. సీఎం జగన్, మంత్రులు హాజరయ్యారు. అంతకుముందు నోవాటెల్ హోటల్లో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను కలిశారు సీఎం జగన్. హై టీ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, స్వచ్ఛపితం ప్రభుత్వం నిర్వహించిన ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఐటీ కార్యక్రమం ముగిసింది. సిజిఐ ఎన్వీ రమణ దంపతులకి ప్రభుత్వం లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సో దాంట్లో భాగంగా ఈ ఐటీ కార్యక్రమానికి అంటే దాదాపు గంట సేపు నోవాటెల్లో వెళ్లి నోవాటెల్లో బస్ చేసిన సీజీఐ ఎన్వీ రమణ దంపతులను సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు కలిశారు. సో ఆ సందర్భంగా దాదాపు గంట సేపు భేటీ జరిగింది. సో ఈ భేటీలో ఐటీకి రావాల్సిందిగా స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు సీజీఐ ఎన్వీ రమణ దంపతుల్ని ఆహ్వానించారు. సో ఈ నేపథ్యంలో ఐటీ కార్యక్రమం సరిగ్గా 5 గంటలకు ప్రారంభమైంది. ఐటీ కార్యక్రమం లో దాదాపు ఇద్దరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అటు సీజీఐ దంపతులు, మనకు వైపు జగన్మోహన్ రెడ్డి దంపతులు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రభుత్వం తనకు ఈ స్థాయిలో సాధన సత్కారాలు ఏర్పాటు చేయడం తన ఆనందపరిచిందన్న అంశాన్ని, అభిప్రాయాన్ని సీజీఐ ఎన్వీ రమణ వ్యక్తం చేశారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా గతం నుంచి ఒక తెలుగు వ్యక్తి ఈ స్థాయికి, మహోన్నత స్థాయికి వెతకడం అనేది చాలా ఆనందం కలిపే వ్యవహారం, ఇది రాష్ట్రానికి తెలుగు వారందరికీ గర్వకారణం అన్న అభిప్రాయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వ్యక్తం చేశారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే మనకు రేపు సీజీఐ ఎన్వీ రమణ కూడా అతిథులు, అలాగే ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వద్దకు వెళ్ళడం, అలాగే రెండు రాష్ట్రాలకు సంబంధించిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన న్యాయమూర్తులు, అలాగే ఇతర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ టేబుల్ వద్ద పలకరించారు, ఆత్మీయంగా పలకరించారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులందరినీ కూడా సీజీఐ ఎన్వీ రమణకు ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఈ కార్యక్రమం దాదాపు గంట సేపు జరిగింది. చాలా సుహృద్భావ వాతావరణంలో పూర్తి స్థాయిలో ఒక పండగ వాతావరణంలోనే ఈ ఐటీ కార్యక్రమం ముగిసింది. సంతోష్, థ్యాంక్ యూ పిఎంఆర్.